మోకళ్ళలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ లీలాయతాభ్యాం రసశీతలాభ్యాం నీలారుణాభ్యాం నయనాంబుజాభ్యాం ఆలోక ఏదద్భుత విభ్రమాభ్యాం బాల కథాకారుణిక కిశోర కృష్ణుడు మన మీద ఎప్పుడు కరుణిస్తాడో కదా అని అడుగుతున్నారు లీలాచుకులు అయితే మనం భాగవత కథాసుధ ఏడో భాగంలోకి వచ్చాం ఇవాళటికి ఏడో రోజు తిరుప మొదలుపెట్టి ఆండాళ్ళ తల్లి అయ్యవారిని ఎలా ఎలా మేల్కొల్పుతోందో ఏ ఆ రోజు తిరుపావై విని ఆనందించండి మా సుమంటివిలోనే భాగవత్ కథా కూడా విందాం అయితే కృష్ణుడు తర్వాత గోపబాలుడు దూడలు వాళ్ళు కాస్తున్నటువంటి దూడలతో సహా అఘాసురుడనే కొండ నోట్లోకి వెళ్ళారు ఈ వెళ్ళిన తర్వాత కొండ సంహరించాడు వీళ్ళంతా బయటకు వచ్చేశారు ఈ బయటకు వచ్చేసి ఇంటికి వెళ్ళిపోయారని చెప్పుకుంటున్నాం అయితే ఈ వ్యవహారం ఇది ఏమిటి అఘాసురుణ్ణి కృష్ణుడు సంహరించింది ఐదవ ఏటైతే ఆరవ ఏట గోపవాలుడు అందరికీ చెప్పారట ఒక సర్పాన్ని కృష్ణుడు సంహరించాడు అని పరీక్షణ్ మహారాజు ఆశ్చర్యపోయాడు సుఖమహర్షి నీవు నా గురువి శిష్యుల సందేహాలు గురువులు ప్రేమతో తీరుస్తారు కృష్ణుడు ఐదవ ఏట అఘాసురుణ్ణి సంహరిస్తే ఆరవ ఏట ఆ కథ గోపకులంలో ఎలా తెలిసింది గోకులంలో సంవత్సరం పాటు విస్మయంలో ఉన్నారా గోపబాలురంతా పైగా బోలండ మంది వందల మంది గోపబాలుడు వేలమన్నీ వేల గోవత్సాలు దూడలు వీళ్ళలో ఒకళ్ళైనా వెంటనే చెప్పలేదా ఏడాది కాలం పట్టిందని చెప్తున్నావే అది ఎట్లా సమంజసంగా ఉంది అని అడిగాడట అడిగితే దీనికి చెప్తున్నారు ఈ సంవత్సరం అనే ప్రస్తావం తేకుండా ఏడాది ఎలా గడిచిందో చెప్పలేదు నువ్వు ఎట్లా గడిచిందో చెప్పమంటున్నాడు సుఖమహర్షి సమాధానం చెప్తున్నాడు రాజా చాలా మంచి ప్రశ్న వేశావు నువ్వు వరుసగా ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నావు దానివల్ల ఏంటంటే మనకి ప్రశ్నల వల్ల లోపలికి భాగంలోకి లోతులలోకి వెళ్తాం మనం భాగవత కథలో ఎన్నో లోతులు ఉన్నాయండి మనం సామాన్యంగా పెద్దవాళ్ళు చెప్పినట్టు ప్రవచనంగా కాకుండా కథగా చెప్పుకుంటూ వెళ్తున్నాం పిల్లలు కూడా వింటారన్న భావనతోటి ఎక్కువ భాగవత విశేషాలు భగవద్ విశేషాల జోలికి పెద్దగా వెళ్ళటం లేదు సుమారుగా వెళ్తున్నాం అయినా కూడా పరీక్షణ్ మహారాజు సుఖమార్చిన అడిగిన విశేషాలు తప్పకుండా తెలుసుకోవాలని భావించే ఈ విషయం చెప్తున్నానమాట అయితే ఈ రాక్షసుడు చనిపోయాడు అఘాసురుడు అతన్ని వధించే సమయానికి కృష్ణుడికి ఐదు సంవత్సరాల వయసే ఉంది ఈ ఆ దేవతలు ఆనందం పట్టలేకపోయారట ఇంత పెద్ద సర్పాన్ని చిన్న బాలక రూపంలో ఉన్న విష్ణువు వధించటం అనేది చాలా పరమాద్భుత లీలగా అనిపించింది వాళ్ళు పైనుంచి ఆనకాలు దుందుబులు దేవదుందుబులు మోగినాయి పైనుంచి పుష్పవృష్టి కురిసింది అందరూ ఆనందించారు ఈ గోకులాన్ని రక్షించడానికి కృష్ణుడు చేస్తున్న అద్భుతమైన చేష్టలు ఆశ్రితుల పట్ల ఆయన చూపించే అపరమై అపరిమితమైనటువంటి కరుణ ఇవన్నీ ఆనందంగా అనిపిస్తోంది అయితే ఈ గోపాలు రక్షించటానికి కృష్ణుడు ఇంకా ఎంత దూరం వెళ్తాడో చూడాలనిపించిందట సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి ముందు ఒక రాక్షసిని చంపాడు తర్వాత ఇంకొకటి బండిని తన్నేడు తర్వాత తృణావర్తుడితో వెళ్ళాడు ఆ తర్వాత ఒక కొంగని చంపాడు ఎంతమందిని చంపుతున్నాడు కొంగని దూడ రూపంలో వచ్చిన వాళ్ళని ప్రతి వాళ్ళని సంహరించి ఆ ఈ తనతో ఉన్నటువంటి గోపాలుని రక్షించే ప్రయత్నం చేస్తున్నాడు ఇంకా ఎక్కడికి వెళ్తాడు ఇంకేం చేస్తాడో చూడాలనుకున్నాడు బ్రహ్మదేవుడు ఏం చేశాడు ఈ అకాసుర సంహారం తర్వాత కృష్ణుడు ఏం చేశాడట తన మిత్రుల్ని దూడల్ని అందరినీ యమునా నదికి తీసుకొచ్చాడు యమునా తీరానికి భోజనం చేసి ఆడుకుందాం అనుకున్నారు సరే వీళ్ళు ఏం చేశారు దూడలకి నీళ్లు తాగిచ్చి వాటిని మేతలు వదిలిపెట్టేశారు వదిలిపెట్టి సద్దులు తెచ్చుకుంటారు రోజు పొద్దున్నే కదా వీళ్ళు బయలుదేరి వచ్చేది చద్దనని తెచ్చుకుంటారు బాగా ఎండెక్కే వాళ్ళకి ఇంటికి వెళ్ళిపోతారు లేదా చల్లబడి ఎండెక్కి చల్లబడే వాళ్ళకి పొద్దుటికి ఒక మూట మధ్యాహ్నానికి ఒక మూట కూడా కడతారు వీటి పొద్దున్నే వచ్చేసేటప్పుడు చద్దెన్నాలు మూట కట్టి తెచ్చుకున్నారు ఏం చేశారు చక్కగా అన్నీ ఎవరి మూట వాళ్ళు ఊడదీశారు ఎవరి మూట వాళ్ళు ఊడదీసి కొందరి దగ్గర పెరుగన్నం ఉంది కొందరి దగ్గర రాత్రి చేసిన పులిహార ఉంది ఇంకొందరు పెరుగన్నాలు రకరకాలు తెచ్చుకున్నారు ఈ పెరుగన్నలో నలుచుకోవడానికి ఊరగాయలు కూడా తెచ్చుకున్నారు మరి పేరు ఒట్టిగా తింటే డెక్కబెట్టేస్తుంది తప్పకుండా నలుచుకుందుకు ఏదైనా కావాలి ఈ వేళ్ల సందులో ఊరగాయ ముక్కలు పెట్టుకుని ఇట్లా ఒక ముద్ద తినటం ఊరగాయని నాలికతోటి చప్పరిచ్చటం అనమాట కృష్ణుడికి చూపిస్తున్నారు ఇట్లా తినాలి ఇట్లా తినాలని ఏం చేశాడు చక్కగా ఈ వర్తులాకారంలో కూర్చున్నారు పిల్లలంతా బ్రహ్మదేవుడు చూస్తున్నాడు కృష్ణుడు ఎట్లా ఉన్నాడా అని ఈయన వేణువును ఏం చేశాడు ఫ్లూట్ ఊదుకుంటూ తిరుగుతుంటాడు వేణువుని గురించి మళ్ళీ చెప్పుకుందాం ఇంకొకసారి ఆ వేణువుని నడుంకున్న దట్టిలో దూపాడు కొమ్ము బూరాన్ని బెత్తాన్ని శంఖలో పెట్టుకున్నాడట బూరా ఊదాలి ఎవరెవరు ఎక్కడున్నారో పిలుపు కోసం ఆ బూరా ఊదంగానే అందరూ పలుకుతారు అక్కడి నుంచి గో ఈ దూడల్ని తోలడానికి చిన్న బెత్త ఉంది ఎడం చేతిలో పెట్టి శంకలో పెట్టుకున్నాడట అరిచేతిలో పెరుగన్నం తెల్లగా అక్కడి నుంచి వేళమ ఎర్రటి ఊరగాయ పెట్టుకుని తింటున్నాడు ఈ బాలుడు అందరూ ఒకళ్ళ చేతుల్లో ఒకళ్ళ చేతుల్లో ఒకళ్ళు లాగేసుకుంటున్నారు ఒరే నీ ఊరగాయ బాగుంది మీ ఇంట్లో బాగుంటుంది మీ మే మీ అత్తయ్య బాగా చేస్తుంది ఇట్లా మాట్లాడుకుంటూ ఆ ఒకళ్ళ దాంట్లో నుంచి ఒకళ్ళు తీసుకుంటున్నాడు చద్దెన్నాలు ఎంగిలన్నాలు తింటున్నాడు కృష్ణుడు వీళ్ళతో పాటు ఈయన అరచేతిలో ఉన్నది ఎంత బాగుందో అనగానే ఇంకొక పిల్లవాడు ఎవడు ఏది ఏది నాకు చూపించు అంటే ఈయన ఇప్పటిదాకా ఈయన ఆస్వాదించిన ఊరగాయ రుచి ఇంకో పిల్లాడు ఆస్వాదిస్తున్నాడు ఇలా ఎంగిళ్ళతోటి పెరుగన్నాలు చద్దెన్నం తింటును కోలాహలంగా ఉన్నటువంటి కృష్ణుడిని చూసి ఏమనుకున్నాడు ఆయన పవిత్రమైన యజ్ఞభాగాలు స్వీకరించే శ్రీమన్నారాయణుడు సద్దన్నం తింటున్నాడు అది కూడా బాలురు మానవ బాలురు వాళ్ళ ఎంగిలి ఎంత చిత్రమో అనిపించిందట పైగా అవి తింటుంటే ఎలా ఉందంటే అవి ఏదో స్వర్గారోహణ చేస్తున్నంత సంతోషంగా నా నవ్వుతున్నాడు ఆయన ఈ పెరుగన్న సర్దన్నం తింటుంటే ఎంత ఆనందంగా ఉందో ముద్ద ముద్దకి ఆస్వాదిస్తున్నాడు ఎంత బాగుందో అని లొట్టలేస్తున్నాడు అన్నం తీసుకుని తింటున్నాడు దేవతలందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు ఈయనకి యజ్ఞానికి అధిపురుషుడు విష్ణువే యజ్ఞంలో వేసినవన్నీ విష్ణువుని చేరతాయి యజ్ఞానికి మొట్టమొదటి హవిర్భోక్త సాక్షాత్ శ్రీమన్నారాయణుడు అటువంటి వాడు ఈ భూలోకంలో ఒక బాలక రూపధారి ఈ మానవుల తాలూకు పిల్లల ఎంగిళ్ళు తింటూ వీళ్ళతోటి సంతోషంగా ఉన్నాడని ఆశ్చర్యంగా చూస్తున్నారు ఇంతలో వీళ్ళ చుట్టుపక్కల ఉన్న దూడలు కనపడలేదు దూరంగా పోయినాయి ఈ పిల్లలు కంగారు పడి ఆ చెద్దన్న వదిలిపెట్టి లేవబోయారు లేవబోయే అసలుగా కృష్ణుడు ఏమన్నాడు ఈ పెరుగన్న చేతిలో పెద్ద మొద్దుంది ఆవకాయ ఊరగాయ వేల కింద సందులో రెండు వేల సందుల్లో రెండు రకాల ఊరగాయలు పెట్టుకున్నాడు ఉండండి నేను చూసొస్తానని ఏం చేశాడు ఈ ఎంగిల్ చేతి చెయ్యి ఎంగిల్ మూతితోటే లేచి బయలుదేరాడు వెళ్తున్నాడు ముందుకి ఈ కనపడలేదు ఇంకా కాస్త దూరంగా వెళ్ళేసరికి అలా ఎప్పుడైతే ఈ పిల్లలకి ఉన్న కొన్ని దూడలకి కృష్ణుడు దూరం అవగానే ఏం చేశాడు బ్రహ్మ తన ప్రభావంతో ఈ పిల్లలని దూడలని మాయం చేసేసాడు ముందుకు వెళ్ళిన కృష్ణుడికి అక్కడ దూడలు కనపడలేదు వెనక్కి వచ్చి చూస్తే తన మిత్రుడు కనిపించలేదు పిల్లలు కూడా లేరు సర్వజ్ఞుడైన కృష్ణుడికి ఇదంతా బ్రహ్మమాయ అని తెలిసింది ఇప్పుడు ఏం చేయాలి తను ఏం చేయాలా అనుకున్నాడు తను తలుచుకున్నంత మాత్రం చేతే ఆ పిల్లల్ని బ్రహ్మమాయ నుంచి విడిపించి తెచ్చేసుకోగలడు కానీ సత్యలోకం నుంచి దిగొచ్చాడు బ్రహ్మ తన సంగతి ఏమిటో చూడ్డానికి ఈ కృష్ణుడు ఎంత దూరం వెళ్తాడో ఈ కృష్ణమాయ ఏమిటో ఆయన ఎలా ఇక్కడ తన లీలలతో ప్రవర్తిస్తున్నాడో చూడాలని స్వయంగా సత్యలోకం నుంచి బ్రహ్మదేవుడు వచ్చేస్తే ఆయన సరదా ఎందుకు పోగొట్టాలి భగవంతుడు ఎవ్వరు సరదాలు పోగొట్టడు ఈ బ్రహ్మదేవుడు సరదా పోగొట్టకుండా ఉండడానికి ఏం చేశాడు ఆయన ఎంత అత్యద్భుతమైనందు చేశాడు బ్రహ్మమాయ తొలగించలేదు తొలగించలే తొలగించడము పనికి వద్దనుకున్నాడు తొలగించకపోతే కుదరదు సాయంకాలం అయ్యేసరికల్లా పిల్ల చెల్ల అందరూ ఇల్లు చేరాలి కదా ఈ దూడల తోలుకొచ్చిన చిన్న పొన్న పిల్లలు ఐదు ఏళ్ల నుంచి పది పన్నెండేళ్ల దాకా ఉన్నారు ఈ పిల్లలంతా దూడలు వీళ్ళందరూ ఇల్లు చేరకపోతే దూడలు లేకపోతే ఆవులేడుస్తాయి పిల్లలు రాకపోతే తల్లు లేడుస్తారు ఏం చేయాలా అని ఆలోచించి ఏం చేశాడు ఒకే ఒక ఉపాయం ఏంటంటే బ్రహ్మమాయకి ప్రతిక్రియ విష్ణుమాయే అని భావించాడు అందుకని ఏం చేశాడు విధాతకి వేడు కలిగించాలి గోకులంలో అందరినీ హాయిగా సంతోషంగా ఉంచాలి అందుకని ఏం చేశాడు జగ సృష్టికర్త అయిన కృష్ణుడు వెంటనే తానే వందలాది గోప బాలుడుగా మారిపోయాడు తానే వేలాది లే లేగదొడలైపోయాడు ఎందరు బాలుడు ఉండాలో అందరూ అవే ఎవరి ముక్కు ఎవరి మొహం ఎవరి మూతి వాడిదే అదే రూపం అదే రంగు అదే గంతుతోటి ఆ బాలుడైపోయాడు ప్రతి బాలుడి రూపము తనే ధరించాడట కృష్ణుడు సరిగ్గా ఆ రోజు ఎవరెవరు ఏ ఏ వస్త్రాలు ధరించి వచ్చారో ఎవరు ఎలాంటి సెలగోల ఎలాంటి కర్ర ఎలాంటి కట్టే పుచ్చుకొచ్చారో అవే రకాలతోటి ఏమీ మార్పు లేకుండా వాళ్ళు తెచ్చిన కొమ్ముబూరాలు వాళ్ళు తెచ్చిన బెత్తాలు ఎవరు ఏ చద్దన్నని తింటుండగా మాయమయ్యారో అదే చద్దన్న ముందు పిల్లలు ప్రత్యక్షమయ్యారు ఆ పెరుగన్నము ఆ ఊరగాయ ముక్కలతోటే కృష్ణుడు తయారయ్యాడు అందరూ తయారైపోయారు అయిన తర్వాత ఏముంది లేకదూడలు మొత్తం ఎన్ని ఎనిమాయమయ్యాయి అన్నీ వచ్చేసాయి అన్ని లేకదూడలు అవే ఏ దూడకి ఏ రంగు ఏ రంగు ఏ దూడకి ఎక్కడ ఏ మచ్చ ఉందో కొన్నిటికి ముఖం మీద మచ్చ ఉంటుంది కొన్నిటికి వీప్ మీద మచ్చలుంటాయి కొన్నిటి కాళ్ళ దగ్గరే బ్రౌన్ కలర్ కనిపిస్తుంది కొన్ని మొత్తం అంతా బ్రౌన్గా ఉండి గోవులు ముఖం మీద మాత్రం శ్రీవత్సమలే చిన్న తెల్ల మచ్చ ఉంటుంది అట్లా ప్రతి దూడ దాని స్వస్వరూపంతో ప్రవర్తిల్లేలాగా వచ్చేసాడు మొత్తం కృష్ణ రూపాలే నుంచి సర్వం విష్ణుమయం అయిపోయింది ప్రపంచమంతా విష్ణుమయమే విశ్వమంతా విష్ణుమయమే విష్ణువు కానిది ఏది లేనే లేదు ఆ వాక్యాన్ని ప్రత్యక్షంగా నిరూపిస్తున్నట్టుగా స్వామి తనే దూడలుగాను గోపబాలురుగాను మారిపోయాడు సరే తనే తనలో మరి ఇప్పుడు ఇంతమంది పిల్లలు కూర్చుంటే తనే మాట్లాడుకుంటున్నాడు తనతోటి తనే తనతో మాట్లాడుకుంటూ తనే అందరి బదులు చెద్దెన్నాలు తిన్నాడు తర్వాత తనతో తనే ఆడుకున్నాడు ఈ పిల్లలందరితోటి మరి ఆడుకుంటున్నాడు కదా అందరితోటి తనే తనే అందరిగా అయి ఆటలాడాడు తర్వాత సాయంకాలం అయ్యేసరికల్లా ఈ గోపబాలుడుగా గోవత్సాలుగా ఉన్న తనను తాను అదిలించుకుంటూ తనని తాను తోలుకుంటూ రేపల్లకి చేరాడు వ్రజన్ చేరిపోయాడు చేరిపోయేసరికల్లా ఏ తల్లి బిడ్డ ఆ తల్లి ఇంట్లోకి వెళ్ళిపోయాడు యథాప్రకారం గోశాలలో ఏ గోశాలలో ఏ దూడు ఉండాలో ఆ గోశాలలోకి ఆ దూడలు వెళ్ళిపోయినాయి అక్కడ కట్టేశాడు అందరూ తల్లులకి దూడలు ఆవులకి ఆవులకేమి తల్లులు సాయంత్రం అయ్యేసరికి నాయన వచ్చావరా ఎండలో తిరిగావా మొహం మాడిపోయిందేమి అన్నం సరిగా తినలేదా నీ అన్నం ఎవరైనా లాగేసుకున్నారా మొహం నల్లగా పెట్టుకున్నావు ఎందుకురా ఎవరైనా కొట్టారా ఇలా రకరకాల ప్రశ్నలు వేస్తాం మనం స్కూళ్ళ నుంచి వచ్చిన పిల్లలకి వంద ప్రశ్నలు సంధిస్తాం ఎండలో ఈ గొడలను దోలుకుని లే బుడ్డాళ్ళని ఏమనాలి వాళ్ళని ఇంకా బోల్డ్ ప్రశ్నలు వేయాలి ఏ తల్లికి ఆ తల్లి ప్రశ్నలు వేసుకున్నారు పిల్లల్ని తీర్చారు స్నానాలు చేయించారు ఏదో మొహాన్ బొట్టు పెట్టి ఎవరికి వాళ్ళు అన్నాలు తినిపించుకునే ప్రక్రియలో పడ్డారు దూడలు తల్లుల దగ్గరికి పరిగెత్తినాయి ఆవుల పొదుగుల నుంచి వాటి పాలు స్రవిస్తూ దూడల్ని ఆనందంగా నాకు పొద్దునుంచి చూడని దూడని మరి ఆనందంగా ఉంటుంది కదా ఆవుకి ఇలా అందరినీ సంతోషపెట్టాడు ఆ రోజు నుంచి ప్రతిరోజు ఉదయం బయలుదేరి దూడలై అడవిలో పచ్చికమేసి గోపబాలురై ఆ దూడల్ని మేపి సద్దులు తిని ఆడుకుని యమునా నదిలో ఈతలు కొట్టి సాయంత్రం వేసరికి ఇల్లు చేరేవాడు కృష్ణ పరమాత్మ ఈ వందలాది గోపబాలుడు వేలాది గోవత్సముల రూపంలో ఆయనే చేశాడు ప్రతిరోజు అదే ఈ క్రమంలో ఎలా అయిందంటేట ఈ భగవత్స్వరూపమే ఈ రకంగా బాలుర రూపంలో గోవత్సాల రూపంలో ఉండేసరికి తల్లులకి పిల్లల మీద అపారమైన ప్రీతి పెరిగిపోయిందట ఒక క్షణం పిల్లాడు అటు ఇటు కనుమరుగైతే ఒక సహించలేని తనం వచ్చేసింది ఆవుల పాలు విపరీతంగా పెరిగిపోయిందిట అసలు ఆ దూడల్ని వదిలిపెట్టలేనట్టుగా అయిపోయినాయి ఎంత ప్రీతో తల్లులు పిల్లల్ని వదల్లేరు ఆవులు దూడలను వదలలేవు సాక్షాత్ భగవత్ స్వరూపం అవడం వల్లే ఈ సంభవించిందన్నమాట క్రమంగా రోజులు గడుస్తున్నాయి ఏడాది అయిపోయింది అయ్యేసరికల్లా ఇంకా ఎట్లా అవుతుందంటే ఒకరోజు బలరామకృష్ణుడు ఈ లేగల్ని తోలుకుని వెళ్ళి బలరాముడు ఉన్నాడు వీళ్లతో పాటే ఆయన బాగానే ఉన్నాడు ఆయనకి అవ్వలేదు అక్కడ దూడలు పచ్చిక మేస్తూ తిరుగుతున్నాయి పక్కనే ఉన్న గోవర్ధన పర్వతం మీదకి గొడ్లని తీసుకెళ్తారు ఆవుల్ని అక్కడికి తీసుకెళ్తారనమాట వాటిని పెద్దవాళ్ళు మేపుతారు పిల్లలు కింద పచ్చిక బయళ్ళల్లో ఉంటారనమాట ఈ పైన కొండ మీద ఉన్న ఆవులకి కింద ఉన్న దూడలు కనిపించాయి కనిపించేసరి కల్లా దూడల్ని చూసేసరికి ఇంకా ఆగలేక అవి పై నుంచి కొండ మీద నుంచి దిగి పరిగెత్తుకుంటూ వచ్చేసింది ఈ గోపాలకురైనటువంటి పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు అసలు ఆపలేకపోయారట ఆవుల్ని అంత పరిగెత్తుతున్నాయి ఎందుకో సాయంకాలం అయ్యేసరికి ఎట్లాగో దూడలు వస్తాయి స్థిమితంగా ఉంటాయి ఆవులు అవి పరిగెత్తవు దూడల కోసం అంత స్థిమితంగా ఉండే గోమాతలు ఎందుకంత ఉత్సాహపడి ఉద్రేకపడి తమ వత్సాల కోసం పరిగెడుతున్నాయో వాళ్ళకి అర్థం కాలేదు వాళ్ళు ఆపలేకపోయారు కృష్ణుడు బలరాముడు చూస్తూనే ఉన్నారు ఈ పరిగెత్తుకుంటూ కిందకు వచ్చిన ఆవులు ఈ దూడలకి పాలిస్తూ ఆ దూడల దగ్గరికి పరిగెత్తుకుంటూ పాలు ఇవ్వడానికి వాటిని ఏముంది ఆవులు దూడని పరామర్శించే పద్ధతి ఏమిటంటే నాలుగుతో నాకి ఇది బాగుందా సేఫ్గా ఉందా లేదో చూసుకుంటే అందరూ ఆశ్చర్యపోయారు సరే అక్కడి నుంచి ఆ పైనుంచి గోపాలూరు కూడా దిగొచ్చారు ఆవులు వచ్చేసారు కదా ఆవులతో పాటు గోపాలు దిగొచ్చే కింద తమ పిల్లలు అలా ప్రతి తండ్రి తన పిల్లాన్ని కావలెచ్చుకుని సంవత్సరం తర్వాత కనపడ్డవాడిని చూసినట్టుగా ప్రేమగా కావలుచ్చుకుంటారు పొద్దునే వెళ్ళారు పిల్లలు ఒక మూడు నాలుగు గంటల ఉంటుంది అంతే ఈ మూడు నాలుగు గంటల విరహాన్ని కూడా తట్టుకోలేనంత అవ్యాజమైన ప్రీతి ఆ భగవత్ స్వరూపులైన పిల్లల మీద దూడల మీద కలిగిందట అయితే ఈ బలరాముడికి ఆశ్చర్యం వేస్తుంది ఇది ఏదో మాయలా ఉంది ఇలా ఎప్పుడూ జరగలేదు కింద దూడలు మేయటం పైన ఆవులు మేయటం ఎప్పుడూ ఉంది పిల్లలు కింద గో చిన్న దూడల్ని తోలుతుంటారు ఉంటారు నాన్నలు పైన ఈ గో గోవర్ధన్ పర్వతం మీద నిలబడి ఆవులను మేపుతుంటారు వాళ్ళు పరిగెత్తుకురాల అవి పరిగెత్తుకు ఎప్పుడు ఏమిటి మాయ అని ఎలా ఇలాంటి మాయ ఎవరు ప్రయోగించగలరు ఇది రాక్షసమాయ కాదు రాక్షసమాయలోకి దిగిన మనుషుల ప్రవృత్తి వేరే ఉంటుంది ఇది అసలు ప్రేమ కురిసిపోతుంది ప్రవాహం అని ఈయన ఆలోచించుకుని చూశాడట బలరాముడు అందరి వైపు చూస్తే ప్రతి ముఖంలోనూ శంఖచక్రధారి పీతాంబరుడు అయిన సర్వాలంకార చోభితుడైన శ్రీవన్నారాయణడే కనిపించాడు ఆయన అనుకున్నాడు విష్ణుమాయ నా స్వామి చేయగలడు ఇంత మాయ సామాన్యుల వల్ల అవుతుందా ఎవరైనా చేయగలడా ఇంతమందిని మాయ చేయడం ఎవరి వల్ల అవుతుంది కేవలం విష్ణుమాయకే ఇది సాధ్యమవుతుందనుకున్నారు ఇంతలో సరే అప్పుడు అడిగాడు బలరాముడు ప్రభు ఏమైంది ఏం జరిగింది అని అడిగితే ఇట్లా బ్రహ్మ మాయ ఏం జరిగింది ఇలా దూడలు శిశువులు అందరూ మాయమయ్యారు వీళ్ళందరూ బాధపడతారని నేను ఈ ప్రయత్నం చేశానని కృష్ణుడు చెప్పాడు ఇంతలో ఏమైందట బ్రహ్మదేవుడు కను రెప్పలు తెరిచాడట బ్రహ్మగారి ఒక కను రెప్పపాటు మానవుల కాలంలో సంవత్సరం అటండి ఆయన కళ్ళు మూసుకున్నాడంతే కళ్ళు తెరిచి చూసేసరికల్లా మనకి ఒక ఏడాది అయిపోయింది మొదటి భాగంలో ఏంటంటే ఈయన ఎదురుకుండా గోపబాలు అన్నం తింటున్నారు దూడలు పచ్చికమేస్తున్నాయి వీళ్ళంతా ఇక్కడే ఉన్నారు ఆయన కనపడుతున్న ఆయన దగ్గర ఉన్న పిల్లలు దూడలు మాయలో నిద్రలో ఉన్నాయి ఈ కింద కళ్ళు తెరి చూసారు కల కృష్ణుడు ఈ పిల్లలు కనిపిస్తున్నారు తద్దన్నాలు తింటున్నారు దూడలు అన్నీ కనిపిస్తున్నాయి నేను బి తీసుకెళ్లిన వాళ్ళు నిద్రపోతున్నారు వీళ్ళెక్కడి నుంచి వచ్చారు నేను సృష్టించలేకుండా ప్రపంచం పుడుతుందా అసలు బ్రహ్మ సృష్టి కానిదేముంది ఏముంది విధాత సృష్టించనదే లేదు ప్రపంచంలో నా సృష్టికి ప్రతి సృష్టి ఎలా జరిగింది నేను తెచ్చిన పిల్లలు నా దూడలు నా ఎదురుకుండానే ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని వాళ్ళ కోసం అట్లా వాళ్ళ వైపే చూస్తుంటే ఆయన తర్కించుకుంటున్నట్ట పగటి సూర్యకాంతిలో మిణుగురు పురుగుల కాంతి కనపడదు అలాగే ఈ విశ్వమంతా ఎవరి మాయ చేత మోహింపబడుతుందో అతని ముందు సృష్టికర్త కూడా మిణుగురు పురుగే ప్రపంచాన్ని సృష్టించేవాడు కూడా ఈ మాయని సంకల్పించిన వాడి తాలూకు శక్తి ముందు చాలా చిన్నదైపోతుంది అని అనుకుని అయినా తన మాయ వెలవెల పోయిందని విష్ణుమాయ పూర్తిగా ప్రపంచమంతా ఆవరించి ఉందని అనిపి అనుకుని ఏం చేశాడట అట్లా దండం పెట్టుకుంటూ ఉండిపోయాడు నమస్కరిస్తూ ఈ రూపాల్లో కనపడుతున్న విష్ణువుకి వెంటనే విష్ణువు తన మాయ తొలగించాడట తెర తొలగిపోయింది అక్కడ ఏమీ లేదు అక్కడున్న శిశువులు గోవత్సాలు అంతా విష్ణుమయమే దాంతో సరే ఎదురుగుండా ఉన్నవాళ్ళు ఎవరు ఎవరున్నాడు సాక్షాత్ విష్ణువు మేఘశ్యామల వర్ణుడు పచ్చని పట్టువస్త్రం కట్టుకుని నాలుగు చేతుల్లో శంఖచక్ర గదాపద్మాలు ధరించి వక్షస్థలం మీద శ్రీవత్స చిహ్నంతో అమూల్య రత్నాభరణాలతో ఆపాదపర్యంతము వనమాలతో చిరునవ్వులు చిందిస్తూ ఈ వందలాది వేలాది ప్రాణుల ఎందు నిలబడి కనిపించాడు దాంతో ఈయన ఏం చేశాడంటే అప్పటిదాకా దేహదారులందరూ బ్రహ్మను సేవిస్తారు ఎందుకంటే చీమ నుంచి బ్రహ్మాండ పర్యంతం పిపీలికాది బ్రహ్మాండ పర్యంతం అన్నీ కూడా స్వామిని సేవించేవారు సృష్టించేవాడు బ్రహ్మ అనేది నియమం ప్రకారమే మనకు తెలుసు కానీ ఆయన తలుచుకుంటే ఆ సృష్టికి ప్రతి సృష్టి భగవంతుడు అవలీలగా హేలగా చేయగలడని బాల రూపంలోనే ఆయన నిరూపించాడు సరే అక్కడి నుంచి పరమాద్భుతమైన ఈ విషయాన్ని చూసి ఈ స్వయంభూవైన ఈ బ్రహ్మదేవుడు చిత్తరువుగా నిలబడాడు తర్వాత ఒక క్షణమాగి తేరుకుని సా హంసవాహన నుంచి దిగి నాలుగు తలలు నేల కంటేలాగా కృష్ణుడికి దండం పెట్టాడు పెట్టి నాయన నిన్ను పరీక్షించడం నా ఉద్దేశం కాదు నిన్ను తెలుసుకోవాలనుకున్నాను అంతే అని చెప్పి అప అపరాధ క్షమించమని అడిగాడు దూడలు బాలురు ఏడాది క్రితం ఎక్కడ ఉన్నారో వాళ్ళని అక్కడికే వచ్చేలాగా చేసేసాడు అప్పుడే కంద మూటల్లోంచి తీస్తున్న పెరుగనము ఆవకాయనము పులిహార చద్దన్నాలు అన్నీ సేమ్ డిటో అలాగే ఉన్నాయి ఏమీ మార్పు లేదు సంవత్సరం గడిచిందని బలరామకృష్ణులకి మాత్రమే తెలుసు మిగిలిన బాలుడికి ఎవ్వరికీ తెలియదు ఇక దూడలను వెతికి అంత తొందరగా వచ్చేసావు క్షణంలో దూడల తోలుకొచ్చేసావు కృష్ణ నువ్వెంత చూరుకో నీలాగా చేయగలిగేవాడు ఎవడూ లేడు అని చెప్పేసి అందరూ పిల్లలంతా అనుకున్నారు నువ్వు ఇప్పుడే రావు నువ్వు వచ్చే లోపల నీ పెరుగన్నం తినేద్దాం అనుకున్నావు నీ పెరుగన్నం కూడా మేమే తినేద్దాం అనుకున్నావు యశోదమ్మ పెరుగన్నం చాలా బాగా కడుతుంది కానీ నువ్వు మాత్రం భలే వచ్చేసావు అన్నం మీద మోహంతో వచ్చేసావు అనేసి నవ్వుద్దు ఆ ఏడిపించారు అందరూ అవునన్నాడు ఆరు సంవత్సరాల పిల్లవాడు ఎట్లా స్పందిస్తాడో అలాగే స్పందించాడు కృష్ణుడు అక్కడ నుంచి రారా నీ చేతిలో అన్నం ముద్ద కూడా అలాగే ఉంది దూడలు తోలుకొస్తూ అన్నం తిండం మానేసావు తిను తిను మేమక ఏకలిస్తుందని ఆ చేతిలో ఉన్న అన్నం తినిపించారు ఆవకాయ ముద్దలు అందరూ పలుచుకుని తిన్నారు హాయిగా ఆనందంగా తింటూ తిని ఆడుకుని సాయంకాలం చీకటి పడే వేళకి అందరూ బృందావనానికి తిరిగి వచ్చేసారు ఈ గోకులానికి చేరంగానే పిల్లలంతా రకరకాల హావభావాలు ప్రదర్శిస్తూ ఇంత పెద్ద పాము అలా ఎలా పడుకుందో మేము అంతకుముందు కొంగన్ చంపాడు కృష్ణుడు దీన్ని చంపలేయడాన్ని మేమందరం అందులోకి వెళ్ళిపోయాం కృష్ణుడు ఇలా నుంచున్నాడు దాన్ని ఇలా చేసేసాడు దాన్ని నాలికని కాలుతో తొక్కాడు పెద్ద మంట వచ్చింది అది కృష్ణుడిలో లీనమైపోయిందని పిల్లలందరికీ చెప్పారు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇది ఏడాది క్రితం జరిగిందని ఎవ్వరికీ తెలియదు కానీ నిజానికి ఏడాది క్రితమే జరిగింది ఇది ఒక సంవత్సర కాలం గడిచిపోయింది నిన్నటిదాకా మన దగ్గర ఉన్న పిల్లలు ఇవాళ పొద్దున వెళ్ళిన పిల్లలే ఇప్పుడు వచ్చిన పిల్లలని అనుకోలేదు వాళ్ళు అది ఇప్పుడే జరిగిందని తల్లిదండ్రులు మొత్తం గోకులంలో ఉన్న వాళ్ళంతా భావించారు ఆ తర్వాత ఈ పు సుఖమహర్షి పరీక్షిత్కి సందేహం ఇలా తీర్చాడనమాట ఈ ఏడాదికి కృష్ణుడికి ఐదు నుండి ఆరు సంవత్సరాలు వచ్చినాయి అని చెప్పారు దీంతో ఈరోజు భాగవత కథా సృత సమాప్తం వచ్చేక భాగంలో మరిన్ని కొత్త కథలతోటి కలుసుకుందాం నమస్కారం